హాయ్ హలో నమస్తే, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఫేమస్ మ్యాడ్ బాయ్స్. మనం ఈరోజు అయితే యానం ట్రిప్ కి వచ్చాం. మూవీ రివ్యూస్ అంటే ఓన్లీ ఫ్రైడే ఉంటుంది కాబట్టి మిగిలిన టైం ఏం చేస్తాం, ఇలాంటి ట్రిప్లు వేస్తాం. సో ఈ యానం ఎలా ఉందో, ఇక్కడ విజిటింగ్ ప్లేస్ ఏమున్నాయో మొత్తం చూద్దాం. మనం ఫస్ట్ టైం నా ఛానల్ విజిట్ చేసినట్టయితే సబ్స్క్రైబ్ చేసుకున్నాను, సపోర్ట్ చేయండి. తర్వాత వీడియో మొత్తం చూసాక వీడియో నచ్చితే మీకు లైక్ చేయండి. స్టార్టింగ్ యానం క్రియేట్ చేయ మూమెంట్ లో ఒక అందమైన బ్రిడ్జ్ కనిపిస్తుంది, అటు ఇటు గోదావరి ఉంటుంది. అద్దరిపోయే సీన్ ఇది మాత్రం. బైక్ మీద వెళ్ళినా కానీ కార్లో వెళ్ళినా కానీ మంచి వాచ్ చేయొచ్చు మీరైతే. నేనైతే లిఫ్ట్ అడుక్కొని బైక్ మీద వెళ్ళి అటు ఇటు చూసా, నాకైతే బాగా నచ్చింది. మనం అయితే ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం జీసస్ దగ్గరికి, తర్వాత బోటింగ్కి. చాలా ఉన్నాయి ప్లేసెస్. ఫస్ట్ అయితే మనకి ఉండటానికి రూమ్ కావాలి కాబట్టి బస్ స్టాండ్ దగ్గరికి వెళ్ళాను నేనైతే ఫస్ట్. అక్కడికి వెళ్తేనేమో బస్ స్టాండ్ పైనే లాడ్జ్ ఉంది, కానీ 800 అడిగారు. మనకంత బడ్జెట్ లేదు కాబట్టి ఫస్ట్ అయితే ఆకలి అవుతుంది. ముందైతే వెళ్ళి నేను అక్కడ తినేసిన, పక్కనే వైన్స్ కూడా ఉంది, తాగేటోళ్ళు ఉంటే బస్ స్టాండ్ ఎదురుగానే తాగొచ్చు. అయితే దోశ 2 పరోటా వేసిన ప్రశాంతంగా. తర్వాత బస్ స్టాండ్ ఎదురుగా ఇంకో లాడ్జ్ ఉంది, ఇక్కడ 600 గారు. నేనైతే బైపాస్లో ఉన్న అమృత రెసిడెన్సీకి అయితే వచ్చా. ఇక్కడైతే 600 12 అవర్స్కి, అంటే ఈవినింగ్ ఏ టైం తీసుకున్నా కూడా మార్నింగ్ 11 కల్లా వెళ్ళిపోవాలన్నమాట. ఆధార్ కార్డ్ ప్రూఫ్ అయితే తీసుకున్నారు. తర్వాత నేను ఫ్రెష్ అయిపోయి అక్కడ నుంచి అయితే ఫెర్రీ బీచ్ రోడ్కి అయితే స్టార్ట్ అయిపోయినా. ముందుగా అయితే జీసస్ దగ్గరికి వెళ్ళినా, ముందు బ్రిడ్జ్ దగ్గర నుంచి లొకేషన్ ఇద్దామని చెప్పి వ్యూ పాయింట్ ఎలా ఉంటుందో చూద్దామంటే ఆ బ్రిడ్జ్ ఎక్కి మొత్తం లొకేషన్ అంతా తీసేసా. తర్వాత జీసస్ దగ్గరికి వెళ్ళా. ఇప్పుడు మీరు కూడా చూడండి. పైకి కూడా వెళ్ళి వ్యూ పాయింట్ ఎలా ఉందో అక్కడ చూస్తే ఆ గోదావరి ఎలా కనిపిస్తుందో, ఆ బ్రిడ్జ్ ఎలా కనిపిస్తుందో చూడాలి. లోపల కూడా ఎట్లుందో చూద్దాం. ఇప్పుడు బ్రిడ్జ్ మాత్రం మామూలు లేదు. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ అద్దరిపోయింది. ఇదైతే ఫోటో స్పాట్ నాకు తెలిసి, ఇక్కడైతే మీరు ఫోటోలు దిగొచ్చు. అక్కడ నుంచి ఉన్నట్టు బ్యాక్గ్రౌండ్ నాకైతే ఎవరు లేదు కాబట్టి దిగలేదు నేను. మీరు కూడా ఎప్పుడైనా యానం విజిట్ చేస్తుంటే చూస్తుంటే మీకు ఎలా ఉందో కింద కామెంట్ చేయండి. పైకి అయితే వచ్చేసాం జీసస్ దగ్గరికి. ఇక్కడ నుంచి వ్యూ ఎలా ఉందో చూద్దాం. నీటిలోకి దిగరాదనే రాసిరు వాళ్ళు. ఆ కర్రలు ఆడైతే లోపలికి పోద్ది అనుకుంటా, లోతుంది అనుకుంటా బాగా. బాబాయిలు పొద్దు పొద్దున్నే మంచి చేపలు పడుతున్నారు. ఆ రోడ్డు మట్లు నడుచుకుంటూ పోతే మీకు మొత్తం వాటర్, బీచెస్, ఇక ఎగ్జిబిషన్ కూడా కనిపించింది. నాకైతే ఒక అతను పరిచయం అయ్యాడు, అది ఇప్పుడు కానీ మీకు చూపిస్తా అతను. ఆ బ్యాక్ సైడ్ ఉన్నాడు కదా బండి మీద, అతను వల్ల నాకు చాలా హెల్ప్ జరిగింది. మీకు చెప్తా ఇప్పుడు తర్వాత ఏంటో. తిరుగుతల్లి విగ్రహం బైక్, ఇప్పుడు ఆ బైక్ మీద అన్న వల్ల నాకు లోకల్లో యానం ట్రిప్స్ చేపించే అతను మధు అన్న పరిచయం అయ్యాడు. అన్న దగ్గరికే వెళ్ళాలి ఇప్పుడు నేను. ఈలోపు ఇక్కడ బీచ్ ఏరియాలో ఏమున్నాయో, యానం బీచ్ ఏరియాలో ఏమున్నాయో చూసుకున్న తర్వాత అన్నం కలుస్తాను నేను. ఆ ట్రిప్స్ చేపిస్తానన్న నాతో ఎట్లనే ఎక్స్పీరియన్స్ చేయాలి. ఇది రాజు ఏరియా, రాజు పార్క్ అనమాట. వీళ్ళు ఇక్కడ బోట్లోనే ఉండటం అనుకుంటా, ఫుడ్ అదంతా బట్టలు అంతా నివాసం మొత్తం దీంట్లోనే అనుకుంటా వీళ్ళకి. నాకు పిల్లలు కనిపించగానే నా దగ్గర ఒక చాక్లెట్ ఉంటే ఆ పాప గీయడం జరిగింది. హాయ్ చెప్పు, చెప్పు, హాయ్ చెప్పు, ఇచ్చుడు ఇచ్చుడు. ఇప్పుడు నేను నడుస్తున్న ఏరియాలో RX100 షూటింగ్ కూడా జరిగింది, సాంగ్ పిల్లారా సాంగ్. ఇక బోటింగ్ అయితే స్టార్ట్ అయిపోయింది. ఎక్కాలంటే ఒక 1000 పైసలు ఉండాలి మన దగ్గర. మనకి ఒక్కరినే ఉన్నా నాకేమో ఎక్కాలనుంది కానీ ఇంట్రెస్ట్ లేకుండే. వృత్తి ఎవరైనా బోటింగ్కి వెళ్తే చూద్దామని వెయిట్ చేస్తున్నాం వీడియో షూట్ చేయడానికి. ఇంతలో ఒక ఫ్యామిలీ వచ్చారు, 3 వాళ్ళు 1000 రూపాయలు పెట్టి తీసుకున్నారు. అంటే 1000 రూపాయలకు 4 వెళ్ళాలి. వీళ్ళు 3 వెళ్ళారు. నేను కనిపించా వీళ్ళకి, నన్ను కూడా వాళ్ళతో పాటు రమ్మన్నారు. నేను కూడా బోట్ ఎక్స్పీరియన్స్ చేద్దామని స్పీడ్ బోటు వాళ్ళతో పాటు ఎక్కేసిన. నాకైతే లక్ అట్లా కలిసి వచ్చిందిగా. ఎంతసేపు ఒక ట్రిప్? ట్రైన్ బ్రిడ్జ్ వరకు వెళ్ళి వస్తుంది. అక్కడ బ్రిడ్జ్ వరకు వెళ్ళి వస్తుంది అన్నమాట. నేను ఖమ్మం నుంచి వస్తే సార్ వాళ్ళు వచ్చేసి కృష్ణా జిల్లా నుంచి వచ్చారు. బోర్డు అయితే స్టార్ట్ అయిపోయింది. ఇప్పుడు మీరు కూడా చూడండి.
మస్తు బోనిచ్చండి అన్న వంకల్ టింకల్ తిప్పుకుంటూ ఆ బ్రిడ్జి దాకెళ్ళి బ్రిడ్జి కొంచెం ముందుకెళ్ళి ఇలా యూటర్న్ తీసుకుని వచ్చినాం. నాకు తెలిసి ఒక 5 నిమిషాలు కూడా చేసినట్టు అనిపించలేదు, కానీ 1000 రూపాయలు. నిన్న వాళ్ళు కూడా బోటింగ్ రెడీ అయిపోయారు, వీళ్ళు వచ్చి హైదరాబాద్ నుంచి వచ్చారు. ఈ రోడ్ లో నేను చూడాల్సింది లాస్ట్ ఇదే శివలింగం, చుట్టూ ఏనుగులు 2, మధ్యలో శివలింగం బాగుంది. మీరు కూడా చూసేయండి ఇప్పుడు. ఇక్కడ నుంచి కూడా గోదావరిని ఆ బ్రిడ్జిని చూడొచ్చు, ఫోటోలు కూడా మస్తు తీయొచ్చు. ఇక యానం బీచ్ పాయింట్ అంటే ఇదే, ఇక మళ్ళీ ఏదో కొత్తగా ఇసుకకి ఇట్లాంటిది ఏమి ఉండదు. యానం బీచ్ మీకు కనబడేదే యానం బీచ్ అంటారు. ఇది ఇక్కడతో ఈ ఏరియాలో నేను చూడాల్సింది అయిపోయింది. నెక్స్ట్ యానం ఓపెన్ స్కిట్ వరకు వెళ్ళాలి అన్న మధ్యాహ్నం కలవడానికి. ఇంతలో నాకు ఒకసారి లిఫ్ట్ ఇచ్చారు ఇక్కడ దాకా వెళ్ళాలంటే స్టాప్ దాకా. అక్కడ నుంచి ఒక ఆటో పట్టుకుని మళ్ళీ అన్నం కలవడానికి వెళ్ళా. మధ్యలో ఇట్లా హాస్పిటల్ గవర్నమెంట్ హాస్పిటల్ కనిపించింది. ఇది యానం గవర్నమెంట్ హాస్పిటల్, ఇది చూడండి ఎంత బాగుందో. మల్టీ స్పెషాలిటీ హాస్పిటల్ అంటే గుండెకి సంబంధించిన ఆపరేషన్లు చేస్తారు. ఈసారి నాకు లిఫ్ట్ ఇచ్చింది. ఇక్కడ నుంచి ఆటోలో బయలుదేరిపోయిన ఓబ్లిక్స్ టవర్కి 20 రూపీస్ ఛార్జ్ చేశాడు నాకు. అక్కడికి వెళ్ళిన తర్వాత అన్నం కలిసి అన్న ఏం చూపిస్తాడో వీడియోలు తీసి మీకు చూపిస్తా. ఓబ్లిక్స్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసిన అన్న కోసం వెయిటింగ్. టికెట్ వచ్చేసి 30 రూపీస్ తీసుకుంటారు. ఇదే మదన యొక్క ప్యాకేజీ డీటెయిల్స్ అనమాట. ఒక్కరికి 1500 తీసుకుంటారు. బ్యాచ్ వస్తే మాత్రం మస్తు ఎంజాయ్ చేయొచ్చు. వీళ్ళది అకామిడేషన్, ఫుడ్ మొత్తం బెడ్ వాళ్ళదే. ఆ రూమ్ లో ఆ రూమ్ డీటెయిల్స్ కూడా మీకు నెక్స్ట్ వీడియోలో మొత్తం క్లారిటీగా ఇస్తా. ఇల్లు కూడా బాగుంది, నేను కూడా చూసా. మనుగురు వాళ్ళు వచ్చారు, అక్కడ 7 మెంబర్స్ అక్కడ స్టే చేశారు. ఇక్కడ అయితే ఫస్ట్ ఓబ్లిక్స్ టవర్ దగ్గరికి అయితే వచ్చేసినాం. ఒక టోకెన్ అదే పాండిచెర్రీ టూరిజం. ఓబ్లిక్స్ అంటే యానంని ఫ్రెంచ్ గవర్నమెంట్ వాళ్ళు రూల్ చేశారు. ఫ్రెంచ్ లో ఓబ్లిక్స్ అంటే ఒక పవిత్రమైన రాయి అని అర్థం. ఈ టవర్ మొత్తం యాక్చువల్ హైట్ వచ్చి 101.6 మీటర్స్, అయితే 330 అడుగులు. ఈ 330 అడుగులు 15 అంతస్తుల కింద డివైడ్ చేశారు. 6 స్టేజ్ కింద డివైడ్ చేశారు. 15 మొత్తం వచ్చి 30 అంతస్తుల హైట్ ఇది. దీన్ని 6 స్టేజ్ కింద డివైడ్ చేశారు. దీంట్లో ఫంక్షన్స్ ఏమైనా చేసుకోవాలన్నా చేసుకోవచ్చు. రెస్టారెంట్ అవన్నీ కూడా వస్తుంటాయి. పైకైతే ఎక్కుతున్నాం. పైకి ఎక్కిన తర్వాత వ్యూ ఎలా ఉంటుందో మీకు చూపిస్తాను నేను ఇప్పుడు. ఈయన పేరు మధు. అమ్మా కాలు నొప్పులేస్తున్నాయి నాకు. అప్పుడే నేను జస్ట్ ఇంకా 21 మీటర్స్ ఎక్కినా అప్పుడే నాకైతే కాలు నొప్పులేస్తుంది. ఇట్లా వంకర్ టింకర్ వంకర్ టింకర్ ఉంది. ఇక్కడ నుంచి అయితే వ్యూ పాయింట్ చూడడానికి బాగుంది కానీ ఫోన్లో రికార్డ్ చేయడం కానీ అంత రాలేదు. సో మళ్ళీ పైకి ఎక్కుతున్నాం. ఎక్కడికి 8 మీటర్స్కి వచ్చినాం, 31 మీటర్స్కి వచ్చినాం. ఇక్కడ నుంచి చూద్దాం వ్యూ ఎలా ఉందో. కనిపించేది GSPC, గుజరాత్ స్టేట్ పెట్రోల్ కార్పొరేషన్ కంపెనీ. మనకి రోడ్ కనిపిస్తుంది సార్, జస్ట్ ఈ రోడ్డు. ఆ రోడ్ కి ఇటువైపు అంతా పాండిచ్చేరి, రోడ్ అటువైపు అంతా ఆంధ్ర. జస్ట్ ఇదే పాండిచ్చేరి రోడ్ దాట అటువైపు వెళ్తే కనబడేది వాటర్ అంతా ఆంధ్ర. కంపెనీ అంతా కూడా ఆంధ్రలో ఉంది. ఇటువైపు గ్రీనరీ అంతా కూడా మడాడి, మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. సావిత్రి నగర్ నుండి కాకినాడ వరకు దాదాపు 100,000 ఎకరాలు ఉంది ఈ మ్యాంగ్రోవ్స్ అంతా కూడా. ఇప్పుడు ఇదంతా క్లౌడీగా కనపడుతుంది కానీ ఇంత క్లౌడీగా కనపడుతుంది కానీ బే ఆఫ్ బెంగాల్ స్టార్టింగ్ పాయింట్ మనకు కనపడుతుంది. వాటర్ దగ్గర అంటే గౌతమి నది అంటే గోదావరి నది సముద్రంలో కలిసి సంగం తీరం ఆ స్ట్రైట్ ఫోన్. అక్కడ మనం వెళ్తే అడిగి వెళ్తాం ఇప్పుడు అడవే మ్యాంగ్రోవ్ ఫారెస్ట్. వైల్డ్ యానిమల్స్ ఏమి ఉండవు, ఎందుకంటే ఆ అడవిలో ఈజీగా నడవలేము మనం. రెండోది ఏంటంటే డ్రింకింగ్ వాటర్ ఉండదు, అంతా సాల్ట్ వాటర్. దానివల్ల వైల్డ్ యానిమల్స్ ఏమి ఉండవు. ఇంక ఇక్కడ ఇదే ఎడ్జ్, ఇంకా ఇక్కడ నుంచి అంతా కూడా సముద్రం స్టార్ట్ అయ్యింది. కనబడే ఊరేంటో సావిత్రి నగర్ భైరవపల్లెం. కింద మొత్తం సిమెంట్, ఇప్పుడు మొత్తం ఏమో ఇక్కడ నుంచి మొత్తం ఐరన్. ఇక్కడ నుంచి ఐరన్ స్టెప్స్ ఉన్నాయి. ఫోన్ వాడుతూ వెళ్తుంటేనే అయితే నాకైతే ఫోన్ ఎక్కడ ఆ గ్యాప్ లో పడిపోతుందని భయం వేసింది. ఇక అవైలబుల్ గా ఎక్కే ప్లేస్ ఉన్న వరకు అయితే లాస్ట్ ఇదే. ఇక్కడ నుంచి చూద్దాం వ్యూ ఎలా ఉందో. ఓర్ నాయనో అమ్మో
ఇప్పుడు ఎంత హైట్ అన్నది? ఫార్టీ వన్ మీటర్స్ 47 కింద చూడు. నాకు అది నిజంగా భయం అవుతుంది అన్న, ఇక్కడ నడుచుంది కనపడేది మాంగ్రూవ్ కదా. 100,000 ఎకరాలు సావిత్రినగర్ అబ్బావు. మేమున్న ప్లేస్ ఇప్పుడు 41 మీటర్స్ హైట్ లో ఉంది, మొత్తం వచ్చేసి 101 మీటర్స్ హైట్. పైకెక్కుదాం అనుకున్నాగానే 101 మీటర్స్ వరకు ఎలా లేదు. పైకి ఎక్కుదాం అనుకుని ఇట్లా ఇలా లేటర్ ద్వారా వెళ్ళాలి, కానీ లాక్ వేసి రాడ కుదరలా. అక్కడ వరకు స్టాప్. ఇక నెక్స్ట్ బొటానికల్ గార్డెన్కి వెళ్ళాం మేము. అయితే అక్కడైతే ఇప్పుడు చూసారు కదా వైఎస్ఆర్ స్టాచ్యూ, అది 13 అడుగులు అంట. ఇదే బొటానికల్ గార్డెన్, లోపలికి వెళ్ళాం. టోకెన్ ఏమి ఇవ్వలే కానీ పైసలు అయితే 20 రూపాయలు తీసుకున్నారు. ఇప్పుడు మీరు కూడా గాంధీతాతను చూసేయండి, తర్వాత పార్కెట్లో ఉన్న కూడా చూసేయండి. నేను వెళ్ళిన టైం ఆఫ్టర్నూన్ కాబట్టి ఎవరు జనాలు లేకుండే, ఈవినింగ్ టైం అయితే మంచిగా వస్తారంట. ఈ గాంధీతాత విగ్రహం అయితే మా ఖమ్మంలో గాంధీ చౌక్లో ఉంటుంది, సేమ్ అట్లనే ఉంది. ఇక నెక్స్ట్ ఫెస్టివల్స్ అప్పుడు ఇక్కడ వాటర్ లేజర్ షో జరుగుతుందంట, బాగుంటుందంట. ఇక చీకటి అయిపోయింది, తర్వాత మీ ఇంటి చుట్టూ చర్చికి వచ్చాం. ఇది హాస్పిటల్ దగ్గర, గవర్నమెంట్ హాస్పిటల్ చూపించా కదా, హాస్పిటల్ పక్కనే ఉంటుంది ఈ చర్చి. మీరు కూడా చూసాను చర్చ్ ఎలా ఉందో లోపల. మీరు ఇప్పటిదాకా మార్నింగ్ చూసారు కదా, ఇప్పుడు నైట్ టైం ఎట్లుంటుందో ఆ ఫెరీ రోడ్ చూడండి, శివం బాత్, నెక్స్ట్ ఆ బీచ్ రోడ్డు, యానం బీచ్ రోడ్డు, ఆ జీసస్ స్టాచ్యూ, ఇవన్నీ నైట్ టైం ఇలా ఉంటాయి. మీరు ఇట్లా యానం వస్తే ఫస్ట్ చూడవలసింది ఈ బీచ్ రోడ్డుకి వస్తే మార్నింగ్ టైంలో బాగుంటుంది, ఈవినింగ్ టైంలో కూడా మంచిగా ఉంటుంది. ఆఫ్టర్నూన్ ఎట్లయినా రారలేదు మ్యాక్సిమం, ఆ టైంలో వర్క్స్ ఉంటాయి కాబట్టి. ఇక మేమైతే వీటితో పాటు ఏమేమి చూసినామంటే, ఎన్న నన్ను ఏమేమి తిప్పిందంటే, నెక్స్ట్ ఉడెన్ బ్రిడ్జ్ చూపించిండు. ఇది 1500 మీటర్లు ఉడెన్ బ్రిడ్జ్ ఉంటుంది మ్యాంగ్రూవ్ ఫారెస్ట్లో. తర్వాత మనుగురు నుంచి ఒక అన్నవాళ్ళు వచ్చారు, ఈయనకు సంబంధించిన ట్రిప్ వాళ్ళు, వాళ్ళతో కలిసి బోట్లో ఒక 1/2 గంట సేపు జర్నీ చేసి కర్రాక ఐలాండ్కి వెళ్ళాం. ఇది ఎవరు తీసుకెళ్ళు యానంలో, ఈ అన్న మాత్రమే మమ్మల్ని తీసుకెళ్ళిండు. తర్వాత మీకు చెప్పాను కదా మార్నింగ్ ఎగ్జిబిషన్ ఓపెన్ అయిపోయింది, ఇంకో జీసస్ స్టాచ్యూ నైట్ టైం ఇలా ఉంటుంది. ఇక తర్వాత ఇటు నుంచి బైపాస్కి వెళ్ళాం, బైపాస్కి వెళ్తే మొత్తం వైన్స్లే కనిపించినాయి మాకైతే. ఇక్కడ యానంలో ఇండోర్ స్టేడియం కూడా ఉంది, ఇది యానం పీపుల్స్కి ఫ్రీగా వచ్చి ఆడుకోవచ్చు. బ్యాడ్మింటన్, వాలీబాల్, ఇంకా టేబుల్ టెన్నిస్ అట్లాంటివి ఆడుకోవచ్చు. వీళ్ళకి ఫ్రీగా జిమ్ కూడా ఉంది, స్విమ్మింగ్ పూల్ కూడా ఉంది. స్విమ్మింగ్ పూల్ తీద్దాం అనుకున్నాక ఇంకా లైటింగ్ లేదు. చెప్పా కదా ఇదే బైపాస్ రోడ్, యానం బైపాస్ రోడ్లో లెఫ్ట్ సైడ్ మొత్తం మీకు వెళ్తుంటే ఆ బ్రిడ్జ్ దాటి ముందుకు వచ్చి వెళ్తుంటే, స్ట్రైట్గా వెళ్తుంటే మీకు లెఫ్ట్ సైడ్లో మొత్తం వైన్ షాపులు ఉంటాయి, స్టఫ్ కూడా ఉంటుంది, ఫిష్ అక్కడికక్కడ చేస్తారు, తాగేట వాళ్ళు అక్కడే తాగుతారు, మంచిగా ఎంజాయ్ చేస్తారు. నేను కూడా టేస్ట్ చేద్దాం అనుకున్నాను, అప్పటికే నేను తినేసిన, ఇక వద్దులే ఇప్పుడు తిందామని చెప్పి ఆగిన మళ్ళీ రిటర్న్లో. ఇక నెక్స్ట్ వీడియోలో ఇవన్నీ మీకు కనిపిస్తాయి, ఇప్పుడు మీకు కనిపించాయని కంపల్సరిగా చూడండి. వీడియో మొత్తం చూసిన తర్వాత లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకొని మమ్మల్ని సపోర్ట్ చేయండి.